నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వేదాంత శాస్త్ర అవగాహనకు, సందేహ నివారణకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇండాలజిస్ట్ పెరవలి సుధాకర్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం అమ్మా. అలాగే గురుగారు, ఈనాటి శీర్షికలో కఠోపనిషత్ మూలతత్వాన్ని గురించి వివరించండి. చాలా అద్భుతమైనటువంటిది కఠోపనిషత్తు. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ మహాసరస్వత్యై నమః, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అద్భుతమైనటువంటి అద్వైత గురు పరంపరను అనేకానేక స్తుతులతో ఈ యొక్క శీర్షికను ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఈనాటి శీర్షికలో కఠోపనిషత్తు గురించి మీరు అడిగారు. మనకున్నటువంటి ఉపనిషత్తులలో, మరీ ముఖ్యంగా దశోపనిషత్తులలో కఠోపనిషత్తు యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పది. అందుకే స్వామి వివేకానందుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఉపనిషత్తు కూడా ఈ కఠోపనిషత్తే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణ యజుర్వేదీయ అంతర్గతమైనటువంటి ఈ ఉపనిషత్తు కఠశాఖకు సంబంధించి ఉన్నది కాబట్టి ఇది కఠోపనిషత్తు అని అంటారు. ఆత్మతత్వాన్ని ఆఖ్యాయిక రూపకంగా ఆవిష్కరించినటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. అలాగే అణువణువున అద్వైత తత్వాన్ని మన అందరికీ అందించినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు ఈ కఠోపనిషత్తు. కఠోపనిషత్ అనగానే ఒక సంవాదం, ఒక ఆఖ్యాయిక మనకు ఉపనిషత్తు ప్రసాదిస్తూ ఉన్నది. అదే సమవర్తి అయినటువంటి ఆ యమధర్మరాజుకు, అలాగే జిజ్ఞాసు అంటే ఎలా ఉండాలో ఈ లోకానికి చాటి చెప్పినటువంటి నచికేతునికి మధ్య జరిగినటువంటి ఆ సంవాదం ఏదైతే ఉన్నదో ఆ సంవాదమే ఉపనిషత్తుగా మన అందరి ముందు కఠోపనిషత్తుగా ఈనాడు మనకు అందించబడింది. ఇంత గొప్పది మన సంప్రదాయం. మనకు వేదాలలో జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఉపనిషత్తుగా మనకు అందించబడుతూ ఉన్నది. ఇక్కడ జ్ఞానం ఎప్పుడు కూడా ప్రతీకాత్మకంగా కాక ప్రత్యక్ష అనుభూతిపూర్వకంగా మనకు అందించబడుతూ ఉంది. ది నాలెడ్జ్ ఈస్ ఇమ్మీడియట్, నాట్ మీడియేట్. ది మీడియేట్ నాలెడ్జ్ యూ ఫైండ్ ఇన్ ది సంహిత, Brahmana and the Aranyaka portions of the Veda, whereas in the Upanishad you have the mediate knowledge, immediate knowledge, that is knowledge as such, absolute consciousness అంటారు. ఆ విధంగా ఈ కఠోపనిషత్ అనేది దివ్యమైనటువంటి ఒక సంవాదం. ఈనాడు మనం ఆ సంవాదాన్ని తెలుసుకొని తద్వారా ఉపనిషత్ మనకు అద్వైత తత్వాన్ని ఎలా ప్రసాదించిందో మనం అందరూ ఇప్పుడు గమనిద్దాం. ముందుగా ఈ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి శాంతి మంత్రంతో ప్రారంభం చేద్దాం. కృష్ణ యజుర్వేదం కాబట్టి శాంతి మంత్రం ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా ఈ ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎందుకంటే గురు శిష్య సంబంధం అనేది చాలా జాగ్రత్త విషయం. పూర్వకాలం నుండి అనాదిగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయం ఏమిటి అంటే రహస్య విద్య, అంటే ఏదైతే సారభూతమైనటువంటి ఆత్మ విద్య ఉన్నదో అది ఎవరికైతే పాత్రత ఉన్నదో ఆ శిష్యునికి అందించడం మన యొక్క సంప్రదాయం. అందుకే గురువు శిష్యుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని గురించి జిజ్ఞాసాపూర్వకంగా ప్రశ్నలను సంధిస్తూ ఉంటాడో వెంటనే వాటికి సమాధానం ఇవ్వకుండా ఆ శిష్యుని యొక్క మనోస్థితిని అలాగే ఆ జిజ్ఞాస యొక్క పరిపుష్టతని పరిపూర్ణంగా పరీక్షించి శిష్యుడు ఉత్తమాధికారి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. శాంతి మంత్రం కూడా గురు శిష్య సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉన్నది కదా. ఎందుకంటే గురు శిష్యులు ఇద్దరూ కూడా ఒక అన్యోన్యమైనటువంటి భావనలో జ్ఞానాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రక్రియ అనేది చాలా విశిష్టం. ఇది ఒక మానవులకే సాధ్యం ఈ ప్రక్రియ. అటువంటి ఉత్తమ సంప్రదాయం కాబట్టి శాంతి మంత్రం అలా ప్రారంభమైంది. అలాగే త్రివిధ తాపములతో మనమందరూ కూడా సతమతమవుతూ ఉన్నాం కదా, ఈ విషయం సర్వులకు విదితమే. కాబట్టి ఈ మానవ లోకంలో ఈ మానవ జన్మనెత్తిన మనమందరూ కూడా ఏదైనా అధ్యయనం కొనసాగాలి అంటే, అవిఘ్నంగా మనకు ఆ విద్యా ప్రాప్తి సంపూర్ణంగా కావాలి అంటే భగవంతుని యొక్క కృప ఉండాలి. అలాగే ఈ త్రివిధ తాపములు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ఆటంకపరచకుండా విద్యను ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఈ సందర్భంలో కఠోపనిషత్ దశోపనిషత్తులలో అంతర్భాగం కాబట్టి మనకు ప్రసన్న గంభీరమైనటువంటి ఆదిశంకరుల యొక్క భాష్యం ఈ యొక్క ఉపనిషత్తుపై ఉన్నది. ఆ భాష్య ప్రారంభంలో ఆదిశంకరుల వారు సంబంధ భాష్యంలో ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసేచ అని నమస్కారపూర్వకంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యమధర్మరాజు బ్రహ్మ విద్య ఆచార్యుడు. ఆయన ఏదైతే సంప్రదాయపూర్వకంగా వస్తున్నటువంటి బ్రహ్మ విద్య ఉన్నదో ఆ బ్రహ్మ విద్యా బోధకులలో అగ్రగణ్యుడు యమధర్మరాజు. మామూలుగా యమధర్మరాజు పేరు వింటేనే అందరూ కూడా ఆయన యొక్క రూపాన్ని, స్వరూపాన్ని, మూలతత్వాన్ని తెలుసుకోలేక ఆయనను వేరే విధంగా భయంకరాకారుడిగా ఊహించుకుంటారు. కానీ ఆయన నిశ్చల మనస్కుడు, అలాగే జ్ఞానులకే జ్ఞాని, మహాతత్వవేత్త, సమవర్తిగా పేరు పొందినటువంటి మహానుభావుడు. ఆయన అత్యంత సరళ స్వభావి. ఈ ఉపనిషత్తులోనే మనం చూస్తాం ఆ యమధర్మరాజు వారి యొక్క అవ్యాజ కరుణతో నచికేతునికి అద్వైత విద్య ఏ విధంగా ప్రసాదింపబడిందో. ఇలా ఈ యొక్క సంబంధ భాష్యంలో నమస్కారపూర్వకంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క కఠోపనిషత్ భాష్యంలో ఉపనిషత్ పద నిర్వచనం కూడా చాలా అద్భుతంగా చేశారు మన ఆచార్యుల వారు. ఎందుకంటే ఉపనిషత్ అనే పదమే చాలా చిత్రమైనది, విచిత్రమైనటువంటిది. ఇక్కడ ఉప, ని అనేటువంటి సర్గలు సద్ అనేటువంటి ఒక ధాతువుకు చేరి అలాగే క్విప్ అనేటువంటి ఒక ప్రత్యయం చేరుకోగా ఉపనిషత్ అనేటువంటి పదము మనకు లభిస్తూ ఉన్నది. ఆ పదం యొక్క వ్యుత్పత్తి ఆ విధంగా ఉన్నది, ఆ పద నిర్మాణం ఆ విధంగా ఉన్నది. వ్యాకరణ శాస్త్రానుసారం ఈ విధంగా చూస్తే విసరణపూర్వకము, గతిపూర్వకము, అలాగే అనుసంధానపూర్వకమైనటువంటి ఈ యొక్క ప్రత్యయములతో కూడినటువంటిది ఉపనిషత్ శబ్దం. ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య ప్రదాయకమైన విద్య అని, బ్రహ్మ విద్య అని అర్థం. ఇంకొకటి సత్యస్య సత్యం అని కూడా ఉపనిషత్తుకు పేరున్నది. ఎందుకంటే ఏదైతే సత్యం అని వ్యావహారికంగా మనం భావిస్తూ ఉన్నామో అదంతా కూడా ఇంకొక ఆధారంపైనే ఉన్నది. ఆ మూల ఆధారానికే సత్యస్య సత్యం అని పేరు. అదే ఆత్మశక్తి, బ్రహ్మశక్తి. ఈ ఉపనిషత్తును ఇప్పుడు మనం ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. వాజశ్రవసుడు అని గౌతమ వంశానికి చెందినటువంటి ఆ మహానుభావుని ఒక విశ్వజిత్ అనేటువంటి ఒక మహాక్రతువును ఆయన సంకల్పించి నిర్వహిస్తూ ఉన్నాడు. నిర్వహిస్తూ ఉన్న ఆ క్రమంలో ఆ యొక్క విశ్వజిత్ యాగం యొక్క విధి విధానాల్లో ఒక అంతర్భాగం ఏమిటి అంటే తనకున్నటువంటి సర్వ సంపదను దానం చేయటం యాగానంతరం. ఆ క్రమంలో ఈ యొక్క వాజశ్రవసుడు అక్కడ ఉన్నటువంటి తన గోసంపదనంతా కూడా దానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు కొన్ని జగ్దతృణ, నిరింద్రియ ఇటువంటి గోవులు కొన్ని ఉన్నాయి. అంటే శిథిలమైపోయినటువంటి ఆ గోవులు, ఆ గోవులను కూడా దానం చేస్తూ మంచి వాటిని మాత్రం పక్కకు పెట్టడం జరిగింది. ఈ విషయం నచికేతుడు అనేటువంటి ఆ వాజశ్రవణి కుమారుడు గమనించడం జరిగింది. అదే ఉపనిషత్ చాలా రమణీయంగా మనకు బోధ చేస్తూ ఉంటుంది. ఏమిటి అంటే వాజశ్రవస సర్వవేదసం దదౌ తస్య నచికేతానామ పుత్ర ఆసా. ఆయనకు నచికేతుడు అనేటువంటి పుత్రుడు ఉండేవాడు. ఇక్కడ ఉన్నటువంటి పదప్రయోగాలను మనం ఉపనిషత్తులో జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒక సత్యంగా మనం అందరూ తెలుసుకుంటాం. ఇది ఒక కల్పన కాదు, ఇది నిజంగా జరిగినటువంటి యథార్థ సంఘటన. ఇక్కడ వాజశ్రవసుడు హోమంలో భాగంగా, ఆ యాజ్ఞికంలో భాగంగా అన్నీ దానం చేస్తూ, ఈ గో సంపద ఈ విధంగా ఉన్నది, శిథిలమైనటువంటి గోవులను దానం చేస్తున్న సందర్భంలో అత్యంత శ్రద్ధాలు శాస్త్ర శ్రద్ధ కలిగినటువంటి నచికేతుడు ఆ విషయాన్ని గమనించి, ఈ యొక్క దానం వల్ల తమ తండ్రి గారికి అనానందపూర్వకమైనటువంటి లోకములు, అజ్ఞానజనితమైనటువంటి లోకములు, అలాగే అసూర్యానామతే లోక అంధేన తమసావృతాహ అని ఉపనిషత్ చెప్పినటువంటి లోకములు ప్రాప్తిస్తాయనేటువంటి శాస్త్రవాక్యం చేత ఉత్తేజితుడై తన తండ్రిని వారించబోయారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ విషయాన్ని చెప్పే ముందు నచికేతునికి శాస్త్ర శ్రద్ధ ఎంత ఉన్నదో మనం గమనించాలి. ఎందుకు అంటే, ఒక మనిషికి శాస్త్రం యందు శ్రద్ధ ఎప్పుడైతే జనించిందో ఆనాటి నుండి అతను ఆధ్యాత్మిక జీవితానికి శ్రీకారం చుట్టాడు అని మనం అందరూ భావించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితానికి తొలి మెట్టు శాస్త్ర జిజ్ఞాస, శాస్త్ర శ్రద్ధ. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని మనకు గీతావాక్యం కదా, సాక్షాత్ భగవద్వాక్యం అది. శాస్త్రం ప్రమాణం మనకు, ఎందుకంటే అనంతమైనటువంటి ఆ బ్రహ్మమును పరిమితమైనటువంటి జ్ఞానం కల మన మనోబుద్ధులతో తెలుసుకోలేము కదా. సాక్షాత్ వేదమే చెప్పింది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. పరిమితములైనటువంటి మనోవాక్కాయములతో అపరిమితము, అనంతము, అద్వితీయము, అనన్యము అయినటువంటి అమోఘమైన ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేము. అందుకే మాతృమూర్తి ఎలాగైతే శిశువును సంరక్షిస్తుందో ఆ విధంగా శాస్త్రం మనల్ని అందరినీ కాపాడుతూ ఉన్నది. వేదం తల్లితో సమానం కాబట్టి ఆ వేదం దయతో ఉపనిషత్ రూపకంగా మన అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఈ జ్ఞానాన్ని మనం అందుకోవాలి. ఈ దేహం ఉన్నంతలోనే మనం సాధన చేయాలి. మళ్ళీ ఉత్తర జన్మల గురించి మనకు తెలియదు కదా, మానవ జన్మ మళ్ళీ ఎప్పుడు సంప్రాప్తిస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ ఉన్నంతలోనే మనం జ్ఞానాన్ని పొందాలి అని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నది. అదే మనకి ఇక్కడి కఠోపనిషత్తులో కూడా హెచ్చరించడమే కాదు, ఉపనిషత్ ఇంకొక విషయం కూడా చెప్తుంది. ఈ ఉపనిషత్తును గనక మీరు అర్థం చేసుకుంటే దానివల్ల కలిగే ఫలం ఏమిటి అంటే, అత్ర బ్రహ్మ సమష్ణుతే. చాలా గొప్ప వాక్యం. ఎందుకంటే ఇక్కడే ఈ మానవ జన్మలో ఉండగానే మనం ఆ బ్రహ్మత్వాన్ని మనం పొందగలం అని ఒక గొప్ప విశ్వాసాన్ని మనకు వేదమాత ప్రసాదిస్తూ ఉన్నది. అలా ప్రారంభమైంది ఈ ఉపనిషత్తు. అప్పుడు నచికేతుడు తండ్రిని సమీపించి, నన్ను ఎవరికి దానం చేస్తున్నావు అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అంటే సర్వసంపదను దానం చేయాలి కాబట్టి. ఆ యాజ్ఞిక క్రియలో తలమునకలైనటువంటి వాజశ్రవసుడు, నిన్ను యమధర్మరాజుకి ఇస్తున్నాను అని ఒక అప్రయత్నంగా ఒక వాక్కు ఆయన నుండి వెలువడింది. వెంటనే నచికేతుడు, తండ్రి అసత్యానికి మీరు దూరంగా ఉండాలి కాబట్టి, సత్య ప్రపూర్ణులై మీరు ఉండాలి కాబట్టి నన్ను ఆ యమసదనానికి పంపించవలసింది అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అంత చిన్న బాలుడు యమసదనానికి వెళ్ళటానికి కూడా సిద్ధమయ్యాడు అంటే ఆ నచికేతుని యొక్క శాస్త్ర శ్రద్ధ చూడండి. యమసదనం అంటే పెద్దవాళ్లే భయపడుతున్నారు, అలాంటిది చిన్న బాలుడు తండ్రి యొక్క సత్యత్వాన్ని, ఆ యొక్క తండ్రి యొక్క మాటను నిలబెట్టడానికి, సత్యసంధుణ్ణి చేయటానికి, ఎంత గొప్ప త్యాగాన్ని చేయటానికి కూడా వెనకాడడం లేదు. యమధర్మరాజు వాసం చేసేటువంటి ఆ యమపురికి పయనమవుతూ ఉన్నాడు. తండ్రి ఎంతగానో వారించాడు, కానీ శాస్త్రం యందు నిష్ట కలిగినటువంటి నచికేతుడు ఎందుకు ఒప్పుకోలేదు. అప్పుడు మంత్రపూర్వకంగా ఆయన యమసదనాన్ని చేరుకున్నాడు. ఇది మనకు ప్రథమ వల్లిలో తెలుస్తూ ఉన్నది. ఈ కఠోపనిషత్ అంతా కూడా మనం పరిశీలిస్తే షట్ వల్లీ స్వరూపంగా ఉన్నది. అంటే 6 వల్లులు ఉంటాయి ఇక్కడ, అంటే 2 అధ్యాయములు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో 3 వల్లులు అంటారు, అంటే 3 భాగములు. అలా చూస్తే 6 భాగములతో విలసిల్లి ఉన్నది ఈ ఉపనిషత్తు. ఈ 6 భాగములు అన్నప్పుడు మనకు ఇంకొక విశేషం కూడా తెలుస్తూ ఉన్నది. షడ్దర్శనాపూర్వకమైనటువంటి సారభూతమైన ఉపనిషత్ ఈ కఠోపనిషత్తు. ఎందుకు షడ్దర్శన సారపూరితంగా ఉన్నది అంటే, షడ్దర్శనములైన న్యాయ వైశేషిక యోగ సాంఖ్య పూర్వమీమాంస వేదాంతాదుల్లో ఏదైతే సారరూపమైన జ్ఞానం ఉన్నదో అదంతా కూడా మనం ఈ ఒక్క ఉపనిషత్తులోనే దర్శించవచ్చు. అందుకే వేదాంత జిజ్ఞాసులందరికీ నా యొక్క మనవి ఏమిటి అంటే, వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రప్రథమంగా కఠోపనిషత్తును మీరందరూ కూడా అధ్యయనం చేయండి. ఈ కఠోపనిషత్తులో మనకు న్యాయ సంబంధమైనటువంటిది, న్యాయ సంబంధమైన తర్కం ఏదైతే ఉన్నదో ఆ తర్కం మనకున్నది. అలాగే వైశేషిక పూర్వకమైనటువంటి అణుస్వరూపం ఏదైతే ఉన్నదో అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి శ్లోకాదులలో మనకు ఆ అణుశబ్దము ఆ అణుతత్వం కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నది. అలాగే యోగ సాంఖ్యములు ఇక చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ 101 నాడుల ద్వారా ఈ దేహంలో మనకు సంచారం అవుతున్నటువంటి ప్రాణశక్తి విధానము, ఆ ప్రాణోత్క్రమణ, ఆ యోగ విధులు విధానాలు అవన్నీ కూడా అద్భుతంగా మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్న ఈ ఉపనిషత్తులో. కాబట్టి యోగ సంబంధమైన విద్య కూడా ఉన్నది. అలాగే సాంఖ్యతత్వం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ పరిపూర్ణంగా దర్శనమిస్తూ ఉన్నది. ఇకపోతే మీమాంస వేదాంతములు ఉన్నాయి కదా, ఆ మీమాంసలో మనకు ఇక్కడ అగ్ని చయనం అని ఏదైతే ఉన్నదో నాచికేతాగ్ని, ఆ నాచికేతాగ్ని యొక్క తత్వం మనకిక్కడ విధానం ఇక్కడ బోధపడుతూ ఉన్నది. కాబట్టి మీమాంసా జ్ఞానం కూడా మనకిక్కడ అందించబడుతూ ఉన్నది. అలాగే మనం గమనిస్తే ఇక చిట్ట చివరిది అన్నిటికంటే హృదయ స్వరూపంగా వెలుగొందుతున్నది వేదాంతం. సాక్షాత్ వేదముల యొక్క సారస్వరూపమైనటువంటి ఆ వేదాంత విజ్ఞానం జీవ బ్రహ్మైక్యం ఏదైతే ఉన్నదో ఇక్కడ స్పష్టంగా నిరూపింపబడింది. అద్వైత సిద్ధి అనేది ఇక్కడ మనకు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉన్నది అణు అణువున. ఈ విధంగా ఇది షడ్దర్శనావల్లిగా కూడా వెలుగొందుతూ ఉన్నది ఈ కఠోపనిషత్తు. ఇప్పుడు మనం నచికేతుని యొక్క విషయానికి వస్తే, ప్రస్తుతం అతను యమసదనంలో ఆ ద్వారం వద్ద ఉన్నాడు, వేచి ఉన్నాడు. నచికేతు అత్యంత శ్రద్ధతో ఉన్నాడు. తండ్రి యొక్క మాటను నిలబెట్టాలి, శాస్త్రం యందు పూనిక కలిగి ఉండాలి అనేటువంటి భావనతో ఉన్నాడు. అప్పుడు మనకు శుకమహర్షి యొక్క ఆఖ్యాయికలో జరిగినట్టే యమధర్మరాజు త్రిరాత్రముల తర్వాత దర్శనమిచ్చారు. వారు ఆ సమయంలో ఆ భవనంలో లేరు. అప్పుడు శ్రద్ధాలు మహాధార్మికుడైనటువంటి ఆ యమధర్మరాజు త్రివారములు ఈ విధంగా త్రిరాత్రములు యమసదనం యొక్క ద్వారం వద్దే అత్యంత శ్రద్ధాసక్తులతో ఉన్నటువంటి ఆ జిజ్ఞాసును చూసి అగ్నిహోత్రం వలె అతిథి గృహస్థుని యొక్క ఇంటి అందు ప్రవేశిస్తాడు. కాబట్టి త్రిరాత్రములకు బదులుగా తాన్ ప్రతి త్రీన్ వరాన్ ప్రణీష్వ అని ఒక వరం ఇచ్చారు. త్రిరాత్రములకు 3 వరములను నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, కాబట్టి యథేచ్ఛగా కోరుకోవాల్సింది అని నచికేతునికి వరప్రదానం చేశారు. ఎందుకంటే యమధర్మరాజు మహాధార్మికుడు, అద్వైత బోధ ఆచార్యుడు, ఆయన బ్రహ్మ విద్యాచార్యుడు. కాబట్టి ఆయనకు తెలుసు శిష్యుడు త్రిరాత్రములైనా కూడా ఏ విధమైనటువంటి మనోవికారములు నచికేతునిలో లేవు, ఏమాత్రము లేవు. ఆ యొక్క విశేషమైనటువంటి గుణాన్ని అంత చిన్న బాలునిలో దర్శించినటువంటి యమధర్మరాజు ముగ్ధుడయ్యారు. అంతే కదా, యమధర్మరాజు చాలా లలిత మనస్కులయ్యారు. ఆచార్యుడు కదా, ఆచార్యునికి ఉత్తమ శిష్యుని పట్ల ఎప్పుడూ కూడా అనురాగం ఉంటుంది, ఆ అభివృద్ధిని కాంక్షించేటువంటి తత్వం ఉంటుంది. ఆ విధంగా ఆశీర్వచనపూర్వకంగా 3 వరాలను ప్రసాదించారు. అప్పుడు నచికేతుడు ఆ వరాలను కోరుకునేటువంటి విధానం ఏదైతే ఉన్నదో మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అత్యద్భుతంగా ఉంటుంది. అంటే 3 విధాలుగా, ముందు భౌతికంగా ఈ యొక్క వ్యావహారిక జగత్తుకు సంబంధించినటువంటి ఒక వరాన్ని, అలాగే 2వ వరాన్ని అంతకంటే మించిన స్థాయిలో ఉండేటువంటిది, ఇక 3వ వరం అయితే అత్యున్నత స్థాయికి చెందినటువంటి వరాన్ని కోరుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ప్రస్తుతం మనం మొదటి వరాన్ని నచికేతుడు ఏం కోరబోతున్నాడో తెలుసుకుందామా. యమధర్మరాజుకు నచికేతుడు నమస్కరించి తమ దర్శనం చేత ధన్యుడైపోయాను. ఎందుకంటే యమధర్మరాజు సూర్యపుత్రుడు, అందుకే వారిలో అంతటి జ్ఞానము అంతటి తేజస్సు ఉన్నాయి. అందుకే మనకు మంత్రం కూడా ఉన్నది కదా, సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమ ప్రచోదయాత్. అటువంటి స్తుతిని చేసి వారు మొదటి వరాన్ని నచికేతుడు ఈ విధంగా కోరాడు. అయ్యా, నా తండ్రి వాజశ్రవసుడు ఎవరైతే ఉన్నారో నా యందు మిక్కిలి అనురాగాన్ని కలిగి ఉండేవాడు. కానీ నేను పట్టుదలతో వారి యొక్క మాటను నిలబెట్టడానికి వారితో విభేదించి ఈ విధంగా నేను ఇక్కడికి రావటం జరిగింది, యమసదనానికి రావటం జరిగింది. కాబట్టి నేను తిరిగి మా యొక్క భూలోకానికి వెళ్ళినప్పుడు వారు నన్ను ప్రేమపూర్వకంగా ఇతఃపూర్వం ఏ విధంగా నాతో ఉన్నారో అలాగే ఉండదరు కాక, నా వలన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి వరాన్ని అనుగ్రహించవలసింది అని గురుగారు అమ్మ కఠోపనిషత్తు గురించి వివరిస్తున్నారు. అవునమ్మా, ఈ ఉపనిషత్ ప్రారంభమే చాలా అద్భుతంగా ప్రారంభమైందమ్మా. ఓం ఉషన్నహవై వాజశ్రవసః సర్వవేద సందదౌ తస్యః నచికేతానామ పుత్ర ఆస అని ప్రారంభమైంది. ప్రస్తుతం యమసదనంలో నచికేతుడు తన యొక్క ప్రథమ వరాన్ని గురించి అడిగే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడు అతను గౌతముడైనటువంటి నా తండ్రి గారు ఎవరైతే వాజశ్రవుడు ఉన్నారో వారు నన్ను ఇతఃపూర్వం ఏ విధంగా అధికమైనటువంటి వాత్సల్యంతో నా పట్ల ప్రవర్తించేవారో ఇప్పుడు ఈ యమసదనం నుంచి వచ్చిన తర్వాత కూడా వారు నన్ను గుర్తించి అదే భావనతో ఉండేదరుగాక. ఇంకొకటి, నా వలన నా తండ్రి గారికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు, ఆయనకు ఆత్మశాంతి, ఆయనకు కావలసినటువంటి విజ్ఞానం కలిగేటట్టు అనుగ్రహించమని తండ్రి తరఫున తానే వేడుకోవడం జరిగింది. ఆనాటి కాలంలో కుటుంబం కానీ అలాగే విద్య యొక్క ముఖ్యత్వం కానీ మనకి ఉపనిషత్ ద్వారా ప్రదర్శింపబడుతూ ఉన్నాయి. అంటే తండ్రి కొడుకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలి, ఆచార్యుడు అలాగే శిష్యుని మధ్య ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అని ఉపనిషత్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ విధంగా మనం గమనించినప్పుడు అప్పుడు యమధర్మరాజు పరమ ప్రీతితో ఆ గౌతమునికి ఆత్మజ్ఞానం నేను వరంగా అనుగ్రహిస్తూ అతన్ని ఎటువంటి ఇబ్బందికి కూడా గురి కాకుండా నిన్ను ఇంతకుముందు ఏ విధంగా ప్రేమపూర్వకంగా చూసేవాడో అలాగే చూస్తాడు అని వరం ఇస్తాడు. దాంతో ప్రథమ వరం అయిపోతుంది. ఇక ద్వితీయ వరం అంటే అప్పుడు నచికేతునికి విద్య యందు చాలా ఆసక్తి ఉంటుంది, శాస్త్రముల యందు అధికమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ఒక మాట అంటారు, అగ్ని విద్య అగ్ని చయనం అని ఒకటి ఉన్నది. ఎందుకంటే బ్రహ్మ నుండి పుట్టినటువంటి ఆ అగ్ని యొక్క తత్వాన్ని ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో వారు తల్లిదండ్రుల ఆచార్యుల యొక్క కృపతో అనుశాసనంతో జనన మరణ రూపకమైనటువంటి సంసారాన్ని అతిక్రమించి హిరణ్యగర్భ లోకాన్ని చేరి కల్పాంతంలో వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు అని మనకు శాస్త్రంలో ఉన్నది. కాబట్టి అమోఘమైనటువంటి ఆ అగ్ని విద్య గురించి అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు ఆ అగ్నితత్వాన్ని, ఆ అగ్ని విద్యను, ఆ అగ్ని విద్యకు కావలసినటువంటి ఆ క్రతుక్రమాన్ని కూడా వివరిస్తూ ఎలాంటి ఇటుకలు పేర్చాలి, ఏ జ్యామితి క్రమంలో ఉండాలి, హవిస్సులు ఏ విధంగా ఉండాలి, మంత్ర భాగం ఏ విధంగా ఉండాలి, సంపూర్ణంగా ఆ విద్య గురించినటువంటి అవగాహనను నచికేతునికి అందించడం జరుగుతుంది. అందించడమే కాకుండా ఆచార్యుడు కదా, శిష్యుడు ఎంత తానిచ్చినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా ఆకళింపు చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక కుతూహలంతో ఆ విద్యను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో వివరించమని అడుగుతారు. అప్పుడు నచికేతుడు ఆయన ఏకసంతాగ్రాహి కాబట్టి యమధర్మరాజు చెప్పినటువంటి విద్యను సంపూర్ణంగా అదే క్రమంలో అప్పచెప్పడం జరిగింది. దాంతో పరమ సంతోషభరితుడైనటువంటి ఆ యమధర్మరాజు తవైవ నామ్నా భవితాయం అగ్నిహి అని ఇంకొక వరం కూడా ఇచ్చారు. ఈనాటి నుండి ఈ అగ్నికి నాచికేతాగ్ని అని నామకరణం చేస్తున్నాను. ఈ నాచికేతాగ్నిని గనక ఎవరు త్రికరణ శుద్ధితో అర్చిస్తారో ఉపాసన చేస్తారో వారు మళ్ళా జన్మించవలసినటువంటి అవసరం ఉండదు. ఉన్నతమైనటువంటి ఆ లోకాలని పొంది అక్కడ జ్ఞానప్రాప్తి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు అని వరం ఇస్తారు. అలా రెండవ వరం కనుక మనం గమనిస్తే విద్యకు సంబంధించినటువంటి. ఇక యమధర్మరాజు మూడవ వరం గురించి ప్రస్తావన చేస్తారు. ఎందుకంటే వారు అనుగ్రహించినటువంటి వరాల్లో మూడవ వరం కూడా ఉన్నది కదా. అప్పుడు నచికేతుడు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో నా భూతో నా భవిష్యత్తు చందానం ఉంటుంది. ఏమంటారంటే మానవుడు ఉంటాడు, అయితే మరణం తర్వాత మానవుడు నిజంగా ఉంటాడా, ఉంటాడు అని కొంతమంది అంటూ ఉన్నారు. లేదు, ఆత్మ అనేది ఒకటి ఉన్నది అని ఇంకొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది నిరాకరిస్తూ ఉంటారు. కాబట్టి మన వాస్తవ తత్వమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో దాని గురించి దేవతలకు కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి బ్రహ్మ విద్యా స్వరూపులైన తమరు ఈ యొక్క విద్యను అనుగ్రహించాలి అని ప్రార్థిస్తాడు. ఇది అమ్మా, ఇది చాలా గొప్ప విద్య. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తన యొక్క జిజ్ఞాసను అక్కడ ఆవిష్కరిస్తున్నాడు నచికేతుడు. చిన్న బాలుడు కానీ ఆ ఆత్మవిద్యను గురించి అడిగేటువంటి ధైర్యంతో ఆయన యమధర్మరాజునే ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యా నాకు అనుగ్రహించవలసింది అంతరంగంలో యమధర్మ. ఒక కాలర్ ఉన్నారు, తప్పకమ్మా, కాల్ తర్వాత చర్చకు. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, పేరు చెప్పండి మీది. నా పేరు విశారాణి అండి. విశారాణి గారు దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఇస్తున్నారు కదండి, యజ్ఞం గురించి తెలుసుకోవాలని చెప్పి. మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం అండి గురువు గారు. అమ్మా చెప్పండి. అమ్మా నా పేరు విశారాణి అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సికింద్రాబాద్, చాలా సంతోషం అమ్మా, చెప్పండి. అమ్మా ఏం లేదు గురువు గారు, మీరు యజ్ఞం గురించి అవగాహన కోసం చెప్పి స్క్రోలింగ్ లో ఇస్తున్నారు కదా. అవునమ్మా. అయితే యజ్ఞానికి మళ్ళీ అగ్నిహోత్రం తేడా చెప్పగలరు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ముఖ్యంగా అమ్మ ఈ యొక్క ప్రశ్న చాలా ఉత్తమమైనది. ముఖ్యంగా యాజ్ఞికం ఒకటి ఉంటుంది, అగ్నితత్వం ఒకటి ఉంటుంది. మనం కనుక బాగా గమనిస్తే యాజ్ఞికం అనేది బ్రాహ్మణ సంబంధమైనటువంటిది. అంటే సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులని వేదం చతుర్విధాలుగా దర్శనమిస్తూ ఉంటుంది. అందులో యాజ్ఞికం అనేది ఒక క్రతువుగా నిర్వహింపబడుతూ ఉంటుంది. దీనివల్ల ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పాప ప్రక్షాళనం అయిపోయి మనకు ఆత్మజ్ఞానాన్ని పొందటకు కావలసినటువంటి పాత్రత అనేది సిద్ధిస్తుంది. అందువల్ల ఈ యజ్ఞముల వల్ల పుణ్యరాశి అనేది మనం పెంచుకోగలుగుతాం. అపూర్వమైనటువంటి ఒక శక్తి మనలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ విధంగా యజ్ఞములు దేవతా ప్రీతి కొరకై మనం అనుష్ఠిస్తూ ఆ దేవతానుగ్రహంతో మనం అంతటితో సంతృష్టి నొందక మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క యజ్ఞ శక్తిని ఉపయోగించినప్పుడే యజ్ఞం యొక్క నిజమైనటువంటి ఫలితాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే యజ్ఞం ఇచ్చేటువంటి ఐహిక ఫలాలను మనం ఎప్పుడు కూడా అపేక్షించరాదు. ఆ యజ్ఞం మనకు ప్రసాదించేటువంటి శక్తితో ఆ అగ్నితత్వాన్ని, అగ్ని అంటే సాక్షాత్తు పరబ్రహ్మగా మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటువంటి స్థాయి ఏదైతే ఉన్నదో అగ్నిని మన ఆత్మగా ఉపాసించేటువంటి ఆ యొక్క అగ్ని విద్య ఏదైతే ఉన్నదో అది ఏనాడు మనం తెలుసుకుంటామో అప్పుడు ఋగ్వేదంలో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేటువంటి స్థితికి వెళ్ళి సర్వము బ్రహ్మమయమే, సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి అద్వైత స్థితికి చేరుకోగలం. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనల్ని తరింపజేసేటువంటిది. అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని మానవ జన్మ ఉన్నంతలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మళ్ళీ మానవ జన్మ ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేం కదా. ఆ విధంగా యజ్ఞము ద్వారా మనము జ్ఞానాన్ని తెలుసుకునే విధి విధానము మన సంప్రదాయంలో ఉన్నాయి. కాబట్టి వాటిని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానం వైపే దృష్టిని సారించాలి. మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనం అద్వైత సిద్ధి. అద్వైత సిద్ధి కాకుండా కనుక మనం ఈ జన్మను ముగించామంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఉపనిషత్ ఆ విధానాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగరూకులై ఉండాలి. ఈ కఠోపనిషత్ ఏదైతే ఈరోజు మనం చర్చించుకుంటూ ఉన్నామో ఇక్కడ ఒక చక్కటి వాక్యం ఉంటుంది, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత. అంటే లేవండి, ప్రతి ఒక్కరు కూడా జాగరూకులు కండి. మనకు ఉపనిషత్ మాత ఆ విధంగా వేదమాత చెప్తూ ఉన్నది, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని నిబోధత. అంటే మీరు అనుకున్నటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో అది సాధించే వరకు మీ యొక్క ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగించండి అని మనకు ఎంత ఉత్సాహపూరితంగా మనకి వాక్యాన్ని అందిస్తూ ఉన్నది ఉపనిషత్. కాబట్టి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఓం తత్సత్. నచికేతాగ్ని గురించి వివరిస్తూ ఉన్నారండి. చాలా చాలా అద్భుతమైనటువంటిది నచికేతాగ్ని అనేటువంటిది. ఎవరైతే ఉపాసన చేస్తూ ఉన్నారో హిరణ్యగర్భ లోకానికి వెళ్ళి, ఎందుకంటే హిరణ్యగర్భుడి నుండే ప్రథమంగా పుట్టినటువంటి అగ్నితత్వం ద్వారా మనం ఈ విద్యను పొందాం కాబట్టి అక్కడ పరబ్రహ్మోపాసన చేస్తూ కల్పాంతంలో వారు కూడా బ్రహ్మానుభూతిని పొందుతూ ఉంటారు అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక ఈ మూడవ ప్రశ్న ఏదైతే ఉన్నదో గురుగారు మరొక్క కాల్ రండి తప్పకమ్మా తీసుకుందామా. హలో 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 నమస్కారం అండి, పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించి గురుగారితో మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి. విశ్వకర్మ ప్రాధాన్యత చెబుతారా? ఏమ్మా విశ్వకర్మ ప్రాధాన్యత చెబుతారా? విశ్వకర్మ పారాయణ గురించి చెప్తారా? విశ్వకర్మ పారాయణం గురించి ప్రాధాన్యత. చాలా చక్కటి ప్రశ్నమా, ఎందుకంటే విశ్వకర్మ అనేటువంటి తత్వం అమోఘమైనది. మనకు వేదంలో కూడా విశ్వకర్మ యొక్క తత్వం స్తుతి చాలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. విశ్వకర్మ అంటే పరబ్రహ్మ స్వరూపమే కదా. మనకు అద్వైతం కాబట్టి ఏ రూపకాల్లో ఉపాసకుడు గనక ఆ ఉపాస్య దేవతను ఆరాధన చేయాలనుకుంటాడో ఆ విధంగా ఆ నామరూపాల్లో దర్శనమివ్వటమే మన శాస్త్రములలో మనకు నిరూపింపబడి ఉన్నది. అంటే ఉపాసకానాం సహాయార్థం బ్రహ్మణో బహురూపిణ అనేది. ఉండేది ఒకే ఒక తత్వం, ఏకతత్వం ఉన్నది. ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనకు అసంఖ్యాకమైన దేవీ దేవతలు ఉన్నారు అని, అది కూడా ఒక అపప్రదగా ఈనాడు చూస్తూ ఉన్నారు. కానీ మనకు నిజంగా ఉండేటువంటి దేవత ఒకటే ఒక దేవత, పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మమే మన సౌలభ్యం కోసం మన ఉపాసన కోసం అనేక నామాలతో రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఆ విధంగా దర్శనమిచ్చినటువంటి ఒక అద్భుత స్వరూపమే విశ్వకర్మతత్వం. విశ్వకర్మ అంటే సాక్షాత్తు ఆ బ్రహ్మం ఏ విధంగా అనుసృజన చేసిందో, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఏ విధంగా అనుసృజింపబడ్డాయో, ఎందుకంటే అద్వైతంలో ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మం ఈ విధంగా దర్శనమిచ్చేటువంటి క్రమంగా మనకు తెలియబడుతూ ఉన్నది. కాబట్టి ఆ విశ్వకర్మ ఉపాసన చేత మూలతత్వాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విశ్వకర్మ ఉపాసన ఎవరైతే ఆ ఉపాసన యందు నిశ్చయంగా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో వారికి ఉత్తమమైనటువంటి స్థితి ప్రాప్తిస్తూ ఉంటుంది అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఓం తత్సత్. మరో కాల్ ఉన్నారు తప్పకమ్మా. హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నానండి. గురుగారితో మాట్లాడండి. హలో గురుగారు నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. చాలా సంతోషం అమ్మా, చెప్పండి అమ్మా. గురుగారు నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. వేదాల్లో వేదాల్లో లేనిది ఏమీ లేదంటారు కదా సార్? అవునమ్మా. నమస్తే అండి, వేదాల్లో లేనిది ఏమీ లేదంటారు కదా? అవునమ్మా అవునమ్మా, అది సత్యం. మరి వేదాలు అన్ని విషయాలు వివరించేటప్పుడు పిల్లల చెడ్డ అలవాట్లను ఏ విధంగా మాన్పించాలనేది వేదాల్లో లేదండి. చాలా చక్కటి ప్రశ్న వేశారు మీరు, నిజంగా ఒక మాతృమూర్తి మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే వేదం మనం అనుకున్నాం కదమ్మా, వేదం కూడా మనకు ప్రతి ఒక్కరికి ఒక తల్లి ఉన్నట్టే ఈ సమస్త జగత్తుకు తల్లి వంటిది వేదం. కాబట్టి మీరు మీ శిశువుని ఏ విధంగా ఉత్తమ మార్గంలో ప్రవేశపెట్టాలి అని మీకు ఆకాంక్ష ఉంటుందో మరి వేదమాతకు ఆ ఆకాంక్ష ఉండదా? తప్పక ఉంటుంది. వేదంలో కూడా మంచి నడవడిక, ఉత్తమమైనటువంటి క్రమశిక్షణ, ఒక విద్యార్థి ఎలా ఉండాలి, ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి, ఒక వానప్రస్థుడు, గృహస్థుడు, అలాగే ఒక సన్యాసి, ప్రతి ఒక్కరికి విధి విధానాలను ఏర్పరిచిందమ్మా వేదం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేదం ఏ విషయాలను చెప్పిందో మనం వేదం చెప్పిన విధానంలో కనుక తెలుసుకుంటే ఉత్తమమైనటువంటి ఈనాటి ఈ బాలబాలికలందరూ కూడా చాలా చక్కటి ప్రయోజకులై ఈ ఐహికంగా లభించేటువంటి ఫలాల కంటే కూడా అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్నే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ ఉద్యుక్తత కలిగి ఉండేటువంటి పూనిక కలిగి ఉండేటువంటి భావనను పొందుతారు కాబట్టి వేద మార్గం ఏమిటి, వేదంలో చెప్పిన విషయం ఏమిటి అని మనం గనక తెలుసుకుంటే చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది. మంచి ప్రశ్న వేశారు. ఓం తత్సత్. గురుగారు నచికేతుని మూడవ తప్పకమ్మా, ఎందుకంటే ఈ మూడవ ప్రశ్న అనేది చాలా గొప్ప ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నది. ఇది సాక్షాత్తు ఆత్మతత్వానికి సంబంధించినది కాబట్టి అప్పుడు నచికేతుడు అడిగిన ప్రశ్నకు యమధర్మరాజు కూడా అంతరంగంలో ఆనందిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆచార్యునికి ఉత్తమ ప్రశ్న ఎప్పుడైతే సంధించబడుతుందో చాలా సంతోషిస్తాడు. కానీ వ్యక్తం చేయకుండా ఇప్పుడు మనం చూడబోతున్నాం, నచికేతునికి అనేక రకములైనటువంటి వస్తువుల యొక్క విషయముల యొక్క ప్రలోభాన్ని వారు చూపిస్తూ ఉన్నారు. అంటే వారు ఏమంటున్నారంటే, మీది మర్త్యలోకం, అంటే ఏది కూడా స్థిరంగాను నిత్యంగాను ఉండదు. అక్కడ చాలా మీ యొక్క జీవితాలు చాలా అల్పమైనటువంటివి. ఎందుకంటే దేవతల కాలమానంతో గనక మనం చూసినట్టయితే మన 100 సంవత్సరాలు వాళ్ళకి చాలా తక్కువ సమయం. కాబట్టి ఆ దేవతా కాలమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాల నుంచి చూస్తూ, అయ్యో ఈ మానవులు ఏమాత్రము జ్ఞానం లేకుండా తమకిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నిరర్థకమైనటువంటి జీవితాలను గడుపుతున్నారే అని వారు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ మన హితులు, వారు సత్వసిద్ధిని సత్వశుద్ధిని కలిగిన వారు. కాబట్టి లోకహితాన్నే కాంక్షిస్తూ ఈ మానవులు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు, వీళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికతను పొందుతారు అని తాపత్రయపడుతూ ఉంటారు. ఆ క్రమంలో ఈ యమధర్మరాజు కూడా ఆయన గమనిస్తూ, అయ్యా మీ మత్స్యలోకంలో అన్నీ అల్పమైనవి ఉన్నాయి కదా, కాబట్టి నీవు మా యొక్క దివ్యలోకాల్లో ఉన్నటువంటి వస్తు విశేషాలు ఏవైతే ఉన్నాయో సర్వము కూడా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఏ కామాన్ సర్వద చందత ప్రార్థయస్వ అని ఆయన ఒక గొప్పదైనటువంటి ఒక వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. నీకు ఏమేం కావాలను, ఇమా రామ సరత సతూర్య, ఇవన్నీ మీ మానవలోకంలో లభ్యం కావు. అలాంటివన్నీ కూడా నా యొక్క అనుగ్రహ విశేషం చేత అభిమత్ ప్రత్తాభి పరిచార్యస్వ నచికేత మరణం మానుప్రాక్షి అంటారు. అంటే యమధర్మరాజు ఏమంటారంటే, నీకు మహా ఐశ్వర్యాన్ని సమస్త భూమండలాధిపత్యాన్ని అలాగే చిరజీవిత్వాన్ని, అంటే ఇంకొకటి ఇచ్చా మరణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నీవెంత కాలం బ్రతికి ఉండాలంటే కూడా నీ ఇచ్చా పూర్తిగా బ్రతికి ఉండవచ్చు. అలాగే నేను మాత్రం ఉండటమే కాదు, నా వాళ్ళు కూడా ఉండాలి అనుకుంటావా అలా కూడా ఉండేటట్టు అనుగ్రహిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దివ్య రథములు వస్తువులు అనేక అనేక విశేషాలు మా దివ్యలోకాల్లో ఉంటాయి, అవన్నీ కూడా నీ వద్దే ఉంటాయి. ఈ పరిచారకులు వీళ్ళందరూ నిన్ను సేవిస్తూ ఉంటారు నిత్యం. ఇలాంటివన్నీ నువ్వు అనుభవిస్తూ ఉండు. కానీ నీవేదైతే మరణం గురించి ఒక ప్రశ్న వేశావు కదా, అది మాత్రం నన్ను అడక్కు అని అంట. దీన్ని బట్టి చూడండి, ఆ మరణం సంబంధించినటువంటిది, ఆ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విద్య ఎంత అమోఘమైనటువంటిది. అంటే ఇచ్ఛామరణం స్వేచ్ఛామరణం అది కూడా ఇవ్వటానికి యమధర్మరాజు వారు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆయనే కదా మృత్యువుకు అధిదేవత కాబట్టి అంటున్నా. నచికేతుడు ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. యమధర్మరాజు కూడా గ్రహిస్తూ ఉన్నారు. కాల్ తీసుకున్నా తప్పకమ్మా. హలో మేడం గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీ పేరు? అమ్మా కశింకోట నుంచి మాట్లాడుతున్నానమ్మా, విశాఖపట్నం జిల్లా. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి అమ్మా. హలో హలో నమస్కారం అండి. చంద్రశేఖర్ స్వామి కశింకోట అండి. చాలా సంతోషం అండి, నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి శర్మ గారు, మీరు ఆత్మజ్ఞానం గురించి చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఆత్మజ్ఞానం గురించి ఈ వేదాల పట్ల మీరు చాలా చక్కగా వ్యవహరించారు. చాలా సంతోషం. మీరు టీవీలో వింటున్నారండి, చక్కగా తెలియజేశారు, చాలా ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం అండి. చాలా ఈ యొక్క కార్యక్రమాలు ఈ జ్ఞానయోగి ఛానల్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు ఇవ్వాలని మా యొక్క అభిప్రాయం. చాలా సంతోషం. ఎందుకంటే ఉత్తమ జిజ్ఞాసులైన మీలాంటి వారు మన దేశంలో ప్రతి చోట ఉన్నారు. కాబట్టి అందుకే మన భారతదేశం అనేది భారతః అని అన్నారు. అంటే జ్ఞానంలోనే నిరంతరము మనకు పూనిక ఉంటుంది. అందుకే మనమంతా భారతీయులం, భారతః మనం. కాబట్టి చాలా సంతోషం. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, తీసేసుకుందాం. చెప్పండి. హలో హలో హలో, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. అలాగేనండి, మీ పేరు చెప్పండి. రాఘవేంద్ర అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి రాఘవేంద్ర గారు, చెప్పండి. గురుగారు, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన మార్గం చెప్పండి గురుగారు. తప్పక, అద్భుతం అండి. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసే ముందు ఉత్తమోత్తమం. అలాగే దానికి మనకు ఆదిశంకరాచార్యుల వారు సాధన చతుష్టయం అనేటువంటి ఒక విధానాన్ని ఏర్పరిచి ఉన్నారు. అంటే సాధన చతుష్టయంలో నిత్యానిత్య వస్తు వివేకం, అంటే ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని ప్రతి వస్తువును కూడా మనం విశ్లేషణ చేయాలి. మొదట విశ్లేషించి ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, ఏది సత్యమో, ఏది నిరంతరమో అటువంటి వస్తువు పట్ల మనం మన యొక్క పూనికను ఆ వస్తువుపైనే ఉంచాలి. ఎందుకంటే నిత్యానిత్య వస్తు వివేకం వల్ల మనకు వస్తువు సత్యమా కాదా అనేటువంటి ఒక మీమాంస అనేది బయలుదేరుతుంది. ఇక రెండవది వస్తే ఇహాముత్ర ఫలభోగ విరాగం అని చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా క్షణికములు, సారరహితములు. కాబట్టి భగవద్గీత వాక్యమే ఉన్నది కదా, దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచంలో ఏది కూడా, ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు దుఃఖమయమైనటువంటివి. ఎందుకు? ఉన్నంత వరకు ఒక రకం, వెళ్ళిపోగానే ఇంకొక రకం. కాబట్టి సదా దుఃఖపూరితం. అలాగే సరే దుఃఖపూరితములైనా వాటిని ఉంచుకునే ప్రయత్నం చేద్దామా అంటే అశాశ్వతం, అవే ఉండవు. కాబట్టి ఇదంతా కనిపించగా ఉండేటువంటి ఒక రకమైనటువంటి విధానం. కాబట్టి ఇహాముత్ర ఫలభోగ విరాగాన్ని, అంటే భర్తృహరి శ్లోకంలో కూడా మనకు తెలియజేసి ఉంది కదా, సర్వం వస్తు భయాన్వితం భువినునాం వైరాగ్యమేవాభయం అని. ఆ అభయం అంటే సంపూర్ణంగా అభయస్థితి, ఎలాంటి భయం లేనటువంటి స్థితి మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే వైరాగ్యం ఉన్నప్పుడు. అందుకే మొదట వివేకం, తర్వాత వైరాగ్యం, ఆ తర్వాత శమాది షట్క సంపత్తి అని అన్నారు. అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6 లక్షణాలని మనం అందరూ కూడా పెంపొందించుకోవాలి. ఇది శమాది షట్క సంపత్తి. ఆ తర్వాత చిట్ట చివరిది ముముక్షుత్వం, అంటే ఈ జన్మలోనే తరించిపోవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్ష మనం కలిగి ఉండాలి. అంతటి ఆకాంక్ష ఉంటే కానీ మాయా ప్రభావాన్ని, ద్వైత ప్రభావాల్ని మనం ఎదుర్కోలేము. ఎందుకంటే అవిద్య ఎన్నో రూపకాలుగా మనల్ని ఆవరించి వేస్తూ ఉంటుంది. మాయ యొక్క ప్రధాన అంగములు 2 ఉన్నాయి కదా, అంటే విక్షేపము, ఆవరణము అని. సత్యాన్ని ఆవరించి ఉంటుంది, అసత్యాన్ని విక్షేపం చేస్తుంది. కాబట్టి ఇంతటి ప్రబలమైన మాయాశక్తి నుండి బయటపడాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఒక సాధనాపూర్వకమైన ఆకాంక్ష ఉండాలి. అది ముముక్షుత్వం. ఈ 4 గనక ఉంటే, ఈ సాధన చతుష్టయం గనక ఉంటే ఆత్మజ్ఞానం అందుకోవడంలో కృతకృత్యులు కావడం అనేది అది శాస్త్రం మనకు విధించి ఉన్నటువంటిది. కాబట్టి తప్పక అందులో విజయం సిద్ధిస్తుంది. ఓం తత్సత్. తప్పక. ఎందుకంటే ఇప్పుడు యమధర్మరాజు వారు పరీక్ష చేస్తూ ఉన్నారు. అంటే నచికేతుని యందు ఎంతటి ఆ యొక్క దృఢ నిర్ణయం, అలాగే సత్యం పట్ల ఏ విధమైనటువంటి భావన ఉన్నది అని ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు వారికి ఏం తెలుస్తూ ఉన్నది అంటే, ఈ విధంగా ఆ లోకాల్లో ఉన్నటువంటి సమస్త విశేష వస్తువులన్నింటినీ కూడా వారు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు నచికేతుడంతా ఆలోచన చేస్తూ ఉండి చివరగా ఒక్క మాట సమాధానపూర్వకంగా అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏ శ్లోకమైతే నేను ఉచ్చరించబోతూ ఉన్నానో, ఏ మంత్రమైతే నేను చెప్పబోతూ ఉన్నానో అది నిజంగా చారిత్రాత్మకమైనటువంటిది. ప్రతి సాధకుడు కూడా రావాల్సినటువంటి, అందుకోవాల్సినటువంటి స్థితి ఈ మంత్రం ద్వారా ఉపనిషత్తు మన అందరికీ తెలియజేస్తూ ఉన్నది. ఆ మంత్రం ఇదే: శోభావా మర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః अपि सर्वं जीवितं अल्पमेव तवैव वाहास तव नृत्य गीते అని అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు ఈ మానవ లోకానికి ప్రతినిధిగా వెళ్ళినటువంటి నచికేతుడు. చిన్న బాలుడు కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పం అంత గొప్పది. అందుకే ఆధ్యాత్మిక విద్యకు కానీ సాధనకు కానీ వయస్సుతో ఎప్పుడు కూడా నిమిత్తము ప్రమేయము ఉండవు. జనరల్గా స్పిరిచువాలిటీ అంటే పోస్ట్ రిటైర్మెంట్ యాక్టివిటీ అని అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మన యొక్క శరీరం ఎప్పుడైతే సాధనకు సహకరిస్తూ ఉంటుందో పరిపూర్ణంగా అప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ప్రథమమైనటువంటి సాధన వేదాంత సాధన. ఎందుకంటే వేదాంత సాధన అనేది చాలా కఠోరమైనటువంటిది. మనకి ఉపనిషత్తే చెప్తుంది. అంటే ఒక కత్తి మీద సాము అని అంటారే, క్షురస్య అంటారు. అంటే నిశితం, అంత కష్టమైనటువంటిది. ఆ సాధన చేయాలి అంటే మనోబుద్ధుల శక్తి కూడా పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి అతి చిన్న వయసులోనే వేదాంత సాధన గనక చేస్తే అటు పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానము అలాగే ఇహలోకంలో కూడా. ఎందుకంటే మనోబుద్ధులు ఎప్పుడైతే ఏకాగ్రతను పొందాయో ఇక ఈ లౌకిక విద్యలు అంటారా అవి అప్రయత్నంగానే వాటిలో విజయం సాధించవచ్చు. ఎందుకంటే విద్యకు కావాల్సింది ఏకాగ్రతే కదా. అది మనకు వేదాంత సాధనలో ప్రథమ సాధనంగా ప్రథమ మెట్టుగా అది మనకు లభిస్తూనే ఉన్నది. కాబట్టి మనకు ఉపనిషత్తులో చెప్పినటువంటి పరాపర విద్యలు రెండూ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి వేదాంత సాధన చిన్న వయసులోనే ప్రారంభం చేయాలి. ఒకవేళ ఎవరైనా పూర్వకర్మ విశేషం చేత చిన్నపిల్లలు ఎవరైనా అటువంటి సాధన చేస్తూ ఉంటే తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి వారి సాధనను మీరు ఎట్టి పరిస్థితుల్లో భంగం చేయొద్దండి. ఎందుకంటే ఆ స్థితికి వారు రావడం వారి యొక్క పూర్వజన్మ యొక్క సంస్కారం సాధనా విశేషం. కాబట్టి అది ఈ లౌకిక జీవితానికి ఎంత మాత్రమూ ఆటంకకరం కాదు. పైపెచ్చు ఈ లౌకిక జీవితము పారలౌకిక జీవితం రెండు కూడా ఉజ్వలంగా ఉంటాయి. కాబట్టి సాధనను మీరు ప్రోత్సహించండి. ఈ విధంగా నచికేతుడు ఎప్పుడైతే పలికారో అప్పుడు యమధర్మరాజు పరమ సంతుష్టాంతరంగుడై, నిజమైన ఉత్తమమైనటువంటి శిష్యుడవు నీవు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని అందించబోతున్నాను తప్పకము. హలో చెప్పండి మేడం. చెప్పండి, పేరు చెప్పండి మీది. నా పేరు హనుమయ్య అండి. హనుమయ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. హలో, టీవీ సౌండ్ తగ్గించండి, టీవీలో వినకండి, ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి గురుగారితో. సరే సరే మేడం. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, ఇప్పుడు జగత్ విద్య బ్రహ్మ సత్యం అంటుంటారు కదా. అవునండి. ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలు, డబ్బు, ఆహారం వీటన్నిటికంటే మించిందండి ఇది. తప్పకుండా అండి. నిజంగా మీరు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనడంలో వేదమాత మనకి ఏ విషయాన్ని మనకు ప్రబోధపరుస్తూ ఉన్నది అంటే, వాస్తవమైనటువంటిది ఈ ధనం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తు విశేషం కానీ ఇవన్నీ పరిమితములు. ఏది కూడా మీరు చూడండి అన్ని పరిమితములే. మనమే చూడండి, ఒక 100 సంవత్సరాల ముందు మనం లేము, 100 సంవత్సరాల తర్వాత ఉండము. అంటే ఈ సమయంలో మనం ఈ విధంగా ఉన్నామంతే. ఇంత చిన్న పరిమితమైనటువంటి జీవితాలను గడుపుతున్న మనకు అనంతమైన అద్వితీయమైన అమోఘమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే మీ యొక్క స్వరూపమని వేదమాత దర్శింపజేస్తూ ఉన్నది. కాబట్టి అనంతత్వాన్ని పొందడం కంటే కావలసినటువంటి విశేషం ఏముంటుంది? ప్రతి ఒక్కరూ అందుకే బ్రహ్మత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఓం తత్సత్. కఠోపనిషత్ మూలతత్వాన్ని గురించి వివరించారు. ఇప్పుడు ఆ తృతీయ వరం ఏదైతే ఉన్నదో అమ్మా, కాళ్ళు ఉన్నదా అంటే సమయం కావస్తుందండి. అలాగా, సమయం అవుతుందా? ఓకే అమ్మా. ఆ వరాన్ని ఎప్పుడైతే నేను ఒక 2 నిమిషాల్లో కంప్లీట్ అయితే ఆ తృతీయ వరాన్ని గురించి విన్నటువంటి ఆ యమధర్మరాజు సంతుష్టాంతరంగుడై ఆత్మతత్వాన్ని విశదీకరిస్తూ ఈ ప్రపంచం యొక్క స్థితి అలాగే ఓంకార స్థితి, ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసి అని ఓంకార తత్వాన్ని అలాగే ప్రపంచం యొక్క స్థితి అంటే ఊర్ధ్వమూల మధశాఖం అన్నట్టు ఇది ఈ విధంగా అపసవ్య మార్గంలో ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా వికృతి స్వరూపం. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం అని సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని ఆ ప్రతీక ద్వారా తెలియజేస్తూ, అలాగే ఏకాదశ పుర స్వరూపమైనటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మను ఉపాసించి ఏతద్వైతత్ అనేటువంటి ఒక గొప్ప జీవ బ్రహ్మైక్య తత్వాన్ని ఈ ఉపనిషత్తు అనేక పర్యాయములు మనకు తెలియజేస్తూ ఉన్నది. ఏతద్వైతత్ ఈ జీవాత్మే ఆ పరమాత్మ, జీవో బ్రహ్మైవ నా పరహ, జీవో బ్రహ్మైవ నా పరహ అనేటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందిస్తూ ఉన్నది కఠోపనిషత్తు. ఆ విధంగా ఈ యొక్క నాచికేత ఉపాఖ్యానం ఏదైతే ఉన్నదో, నాచికేతం ఉపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రోతాతు, ఈ ఉక్త్వా అంటే ఎవరైతే చెప్తున్నారో, శ్రుత్వా బ్రహ్మలోకే మహీయసే మేధావి అంటూ ఉంది ఉపనిషత్తే. ఉక్త్వా శ్రోత్వాతు మేధావి బ్రహ్మలోకే మహీయసి అంటే బ్రహ్మలోకం అంటే సాక్షాత్తు ఆత్మతత్వం, ఆత్మతత్వంలోనే ఉంటూ అత్ర బ్రహ్మ సమష్ణుతే అని మనం ఇంతకుముందే ఉపనిషత్తు చెప్పింది కదా, ఆ అత్ర బ్రహ్మ సమష్ణుతే అనేటువంటి జీవన్ముక్తిని పొంది దేహానంతరం విదేహముక్తిని పొందుతూ ఉన్నాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానము మాత్రమే మనకు పరమ ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అని ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. కాబట్టి అద్భుతమైనటువంటి కఠోపనిషత్తును మనం అందరూ కూడా అధ్యయనం చేసి, ఈ కఠోపనిషత్తు ఏ సత్యాన్నైతే ప్రవచిస్తూ ఉన్నదో ఆ సత్యస్య సత్యాన్ని, పరమ సత్యాన్ని అందరూ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని, అలా తెలుసుకునేందుకు మన యొక్క గురు పరంపర యొక్క అనుగ్రహం ఉండాలి అని ప్రార్థిస్తూ ఓం తత్సత్. గురుగారు కఠోపనిషత్తు గురించి అలాగే వేదాంత సాధన గురించి ప్రేక్షకుల సందేహాలకు చక్కటి వివరించారండి. మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఇవాళ జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.